తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జోరుకు కళ్ళెం వేసేది కమలం పార్టీ అని గట్టిగా నమ్మింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కూడా కాషాయదళమని లెక్కలు వేసుకున్న నేతల అంచనాలను కాంగ్రెస్ రివర్స్ చేస్తోంది. కొత్తగా చేరే వాళ్ళు, పార్టీని వీడిన వాళ్ళు గర్వాపసీ పేరుతో తిరిగి చేరాలనుకునే వాళ్లతో కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్లో చేరికలపై దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నుండి బయటకొచ్చి గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలని సందిగ్ధంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల ఇళ్లకి స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా వారిని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. ముందుగా పార్టీలో తమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనతో కలిసి జూపల్లి ఇంటికి వెళ్లారు. అక్కడే లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీలో చేరికలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి పలు అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఫిరోజ్ ఖాన్ లాంటి ముఖ్య నాయకులు వెళ్లారు. అనంతరం జూపల్లి నివాసం నుంచి కాంగ్రెస్ నేతలంతా జూబ్లీహిల్స్లోని పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు కాంగ్రెస్ నేతలు పొంగులేటి, వారి అనుచరులతో చర్చలు జరిపారు. తెలంగాణలో రాజకీయంగా ఏకమవుదామని, కాంగ్రెస్లోకి రావాల్సిందిగా జూపల్లి పొంగులేటితో పాటుగా కాంగ్రెస్ను వీడిన నేతలను కూడా ఆహ్వానించారు. కేసీఆర్ను ఎలా గద్దెదించాలనే విషయంలో అందరం కలిసి చర్చించుకున్నామని రేవంత్ తెలిపారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని త్వరలోనే కలిసి అన్ని రాజకీయ పరిణామాలు వివరిస్తామని రేవంత్ తెలిపారు. కేసీఆర్ పతనానికి పొంగులేటి పునాదులు వేస్తున్నారని, కాంగ్రెస్లో చేరడానికి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఎంపీ కోమటిరెడ్డి జోషిని చెప్పారు. పార్టీ వీడిన వారు తిరిగి సొంత గూటికి రావాలని, పార్టీకి మద్దతు తెలపాలని కోమటిరెడ్డి కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.